విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు. క్రీడలు శారీరక మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. 10 ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రతి సంవత్సరం ముందు వరుసలో నిలుస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారు ప్రతిభను చాటుకునేందుకు వీలుగా మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపు ఎల్లప్పుడూ గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతిపైనే కేంద్రీకృతమై ఉంటుందన్నారు. ఆ దిశగానే గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలో పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఆటల పోటీలో చిన్నకోడూరు మండలంలో ఎంపీపీ గారు మాణిక్యరెడ్డి గారితో అదేవిధంగా ఈ చిన్నకోడూరు మండల వ్యాయామ ఉపాధ్యాయులు విజయ సెక్రటరీ జిల్లా అదేవిధంగా మండల స్థాయి వాళ్ళతో అవి ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా వివిధ పాఠశాల నుంచి చిన్నకోడూరు మండలంలో ఉన్న వివిధ పాఠశాలల నుంచి అండర్ 14 అండర్ 17 వాలీబాల్ ఖోఖో కబడ్డీ కాబట్టి పిల్లలందరూ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ పార్టిసిపేట్ చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఈ గేమ్స్ స్టార్ట్ చేసుకోవడం గత కరోనా తర్వాత ఇది 23-24 దాంట్లో ఈ గేమ్స్ను పాఠశాల పిల్లలందరికీ కూడా అందించడం పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆటలు కూడా అంతే అవసరమని గుర్తించిన ప్రభుత్వం ఈరోజు అన్ని పాఠశాలల్లో కూడా ఈ ఆటల పోటీలు పెట్టడం ఆ పిల్లలందరికీ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి ఎదగాలి, జిల్లా నుంచి నేషనల్ స్థాయికి కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిన్నకోట మండలంలో ఇవాళ ఆటల పోటీ ప్రారంభ చేసుకోవడం ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేసుకోవడం, అదేవిధంగా 12 హై స్కూళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఖోఖో, వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ ఈ 3 ఆటల పోటీలను ఇక్కడ మరి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా పీఈటీ ప్రశాంత వాతావరణంలో ఈ ఆటల పోటీలను ముగించవలసిందిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మరి మండల స్థాయి నుంచి మరి జిల్లా స్థాయిలో మరి చిన్నకోట మండలంలో మరి ఆడే పిల్లలందరూ కూడా మరి కొన్ని గేమ్స్కు సెలక్షన్ తప్పకుండా అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా రామేశ్వరరెడ్డి సార్ గారికి చిన్నకోటూరు మండలకు సంబంధించిన ఉపాధ్యాయులందరికీ పీటీస్ అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ బాలకృష్ణతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు అందించిన ఎర్త్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సూపర్లను ఆకట్టుకున్నాయి. జక్కాపూర్ గ్రామంలో ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ పాఠశాల పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ అందించడం జరిగింది. ఎర్త్ ఫౌండేషన్ నుండి జిల్లా వ్యాప్తంగా కూడా 6 పాఠశాలను ఎంపిక చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ పిల్లలకి వాళ్ళకి మంచి చదువు విద్యాభివృద్ధి నేర్పిస్తూ అదేవిధంగా ఆటలు కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ టీచర్స్ని బట్టి నేర్పించడం పిల్లలని మోటివేట్ చేస్తున్న ప్రభుత్వం ఆ పాఠశాలను ఎంపిక చేసుకొని ప్రభుత్వంతో పాటు ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు పిల్లలకి అన్ని స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ లాగా పిల్లలకి టీచర్స్ లేని దగ్గర డ్యాన్స్ టీచర్లు కానీ అదేవిధంగా పీఈటీలను కానీ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాల అంటే ఆటల్లో కూడా వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తూ ఈరోజు పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళని నేను ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా జిల్లా పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.